అన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక హాట్ కామెంట్ అయితే హీరో రామ్ పోతినేని గారు చేశారు. ఆయన మీద చాలా వరకు కూడా అంటే ఆయన పక్కనే ఉన్న వారే ఆయనను ఆయనపై కుట్రలకు పాల్పడతా ఉన్నారు అన్నట్లుగా కూడా కమెంట్ చేశారు. అదే విధంగా చూస్తే ఏ స్కీమ్ తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు వరకు వెళ్ళిన తర్వాత ఆ కోర్టులో వ్యతిరేక తీర్పులే వస్తా ఉన్నాయి. నిన్నటికి నిన్న మనం చూస్తే ఈ మూడు రాజధానుల విషయం కావచ్చు, అంటే పరిపాలన రాజధానికి అక్కడికి విశాఖకు వెళ్ళాలనుకున్న విషయం గురించి మనం మాట్లాడాము. అదేవిధంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి కావచ్చు, అంటే ముందుగా 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు, ఆ తర్వాత 30 లక్షల మందికి ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇదంతా కూడా పోస్ట్ పోన్ అవుతూ మళ్ళీ అక్టోబర్ 2వ తారీఖు వరకు వాయిదా పడుతూ వెళ్ళిందన్న. అంటే ఏంటి ఇదంతా కూడా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్న కొద్ది మంది కుట్ర వల్లే జరుగుతూ ఉన్నాయి అని అనుకోవచ్చు? అంటే ఈ విషయమేనే కావద్దు, హీరో కమెంట్ చేసిన దాని ప్రకారం మనం మాట్లాడుతూ అదేవిధంగా కోర్టులో వ్యతిరేక తీర్పులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ఆయన ఎమ్మడి కుట్రలు చేసే వాళ్ళు ఉన్నారు అనేది అయితే నాకైతే తెలియదు. అంటే మనము అక్కడ ఉండలేదు కాబట్టి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అమాయకుడేం కాదు. ఈ రోజు దాదాపు ఆయన దగ్గర ఒక ఛానల్ స్థాపించగలిగాడు, ఫ్యాక్టరీ స్థాపించగలిగాడు అంటే అమాయకుడైతే కాదు. బెంగళూరులో పెద్ద ఇల్లు కట్టాడు, హైదరాబాద్ ఇల్లు కట్టాడు, ఆయన దగ్గర కుట్రలు చేసేవాడు ఎవరుంటారు? కానీ అది నేనైతే పాపం ఒప్పుకుంటూ, ఆయననే కుట్రలు చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి. మీరు చెప్పిన కుట్ర అయితే ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన రాజ్యాంగానికి లోబడి పరిపాలన చేయడం లేదు. ఆయన కక్షా కార్యక్రమాలతోని జీవోలు తెస్తున్నాడు, నాకు 151 ఉన్నాయి కదా అనే దాంట్లో ఆయన వెళ్ళడం వల్ల కోర్టులు ఆయనకు ముట్టుకాయలు వేస్తున్నాయి. తప్ప ఆయన నిజంగా రాజ్యాంగానికి లోబడి చేయాలంటే ఆయన కోర్టులు కూడా దొరకడు. ఆయన ఆయనకేం తెలియలేక కాదు, ఏం చేస్తారులే వీళ్ళు అనే ఒక ఏమంటారు పల్లెటూరులో దుమ్మపోకరు అంటారు చూడు, అట్లా పోతున్నాడు వీళ్ళతో, ఏమవుతుందిలే చూద్దాం, జరగనప్పుడు అప్పుడు ఆలోచిద్దాంలే అని ఆలోచనలు, జరిగితే జరగని. అంటే ఆయనకేమి పాప కోట్లు మొటకాయలు తెలియక కాదు జగన్మోహన్ రెడ్డికి. మన సీఓని తీసేశాడు, తర్వాత సుప్రీంకోర్టు వారం లోపల చేయండి చేయనా లేదా, కాబట్టి జరిగితే జరిపించుకుందాం, జరపకపోతే మళ్ళీ పెండ్ అవుతాడు. ఆయనకు రోషం అనేది ఉండదు. ఎందుకంటే ప్రతి ప్రతి అంశంపై కూడా ఎందుకు ప్రతిపక్ష పార్టీ వారు అయితే దీన్ని కోర్టు వరకు తీసుకొని వెళ్తా ఉన్నారు? ఇప్పుడు ఇళ్ల స్థలాల పంపిణీ అన్నది చాలా మంచి అంశమే, అయినప్పటికీ దీనిపై కూడా ఎందుకు టీడీపీ వారు ఈ విధంగా వెళ్తా ఉన్నారు? దానిపై కూడా కోర్టు ఎందుకు ఇట్లా వాయిదాల మీద వాయిదాలు వేస్తుందంటారు? జగన్మోహన్ రెడ్డి నిజంగా బీదర్లకు పట్టాలు ఇవ్వాలి అనుకుంటే ఎక్కడ కోర్టుకు దొరకకుండా జీవోలు ఇష్యూ చేయగలడు. కానీ ఇది ఒక మైలేజ్, జగన్మోహన్ రెడ్డి పంచుతున్నాడు, చంద్రబాబు నాయుడు వద్దంటున్నాడు, కానీ ప్రజలకైతే రావు కదా. ఈ కోర్టుల జగన్మోహన్ రెడ్డి ఓడిపోలే, ఈరోజు బీసీఎస్సీ ప్రజలు ఓడిపోయారు. ఎందుకంటే వాళ్ళకి వస్తే ఇమ్మీడియట్ ఇల్లు కట్టుకొని ఏదో ఎంజాయ్ చేస్తారు కదా స్థలం లేని వాళ్ళు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈ పట్టాలు ఇవ్వాలి అనుకుంటే మాత్రం చేయగలడు. అంటే జగన్, నేను చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డికి తెలియదంటూ లేదు. తెలియకపోతే ఇన్నేళ్లలో 1000 కోట్లు సంపాదించగలుగుతాడా? ఈ రాష్ట్రంలో ఎవరితో కాలేదు. అంటే ఒక బిజినెస్లలో ఇంత సంపాదించాడంటే ఒకసారి ఆలోచించు. అంత పేదావి, కానీ కోర్టులో ఆయన ఓడిపోతలేడు. ఆయన కావాల్సి చంద్రబాబు నాయుడు పని పెడుతున్నాడు, ఖాళీగా ఉంటే ఈయన మీద మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తాడు అని. వాళ్ళకి పని పెట్టాడు అంతే. వీళ్ళకి ఈ పనులు లాయర్లు పాపం వాళ్ళన్న బతుకుతారు, బతకని ఏం పోయింది? ప్రభుత్వం డబ్బులు లాయర్లకు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన కేసులు కూడా వాదించుకోగలుగుతాడు ఈ డబ్బులతోని. ఈ కేసులు చంద్రబాబు నాయుడు డబ్బులు పెడతాడు, ఎట్లా డబ్బులు సంపాదించుకొని ఉన్నాడు మన 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు? లాయర్లన్న బతకని